आलय पुनर्निर्माण संबंधी भारतीय जनता पार्टी खचिता वीट निर्मितवन अंदर ऐक्सप्ट इप्ड आलया निर्मित एवर का కానీ బీజేపీకి సపోర్ట్ గా ఉండి పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు ఎందుకంటే వాళ్ళు రేజ్ చేసిన పాయింట్ ఈయన రేజ్ చేయడు ఇప్పుడు అంత అవసరం లేదు ప్రతిదాన్ని వైసీపీని తిట్టడం అనేది ఒక కాన్సెప్ట్ గా ఉంది అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రాజకీయం అదే అనేది పవన్ కళ్యాణ్ గారిది ప్రతిదాన్ని ఖండిస్తా ఉన్నారు ప్రభుత్వాన్ని బీజేపీ కొన్నిట్లో బ్యాలెన్స్ వెళ్తుంది ఈయన ఏంటంటే పూర్తిగా ప్యూర్లీ యాంటీ వైసీపీ అనేది స్టాండ్ తీసుకున్నారు కాబట్టి నడిచిపోతుంది అంతే అది టీడీపీ ఫేవర్ అనడానికిలే ఇందులో సంకేతం అదే వెళ్తుంది అందులో నో డౌట్ టీడీపీకి సపోర్ట్ గా పవన్ కళ్యాణ్ గారు దీంట్లో అయితే ఏంటంటే టీడీపీ వాళ్ళు దాన్ని గెయిన్ చేసుకుంటారు ఈయన లాస్ అవుతాడు అది దీంట్లో మాట్లాడడంలో తప్పులే బీజేపీ ఇప్పుడు ఇంత మాట్లాడి ఇవాళకి కూడా తిరుపతి తేల్చుకోలేదు కదా ముందు నువ్వు పొలిటికల్గా అక్కడ తేల్చుకోవాలి కదా తిరుపతిది నువ్వు తేల్చినంత వరకు వాస్తవంగా ఇప్పటికే అయిపోయింది వాళ్ళు రేపు 17వ తారీఖు నుంచి టీడీపీ అక్కడ ఇది కూడా పెడుతుంది ప్రచారం కూడా బిగిన్ చేస్తుంది టీడీపీ ప్రచారం మీద చేయందు వైసీపీ ఆల్రెడీ చేస్తుంది ఇద్దరు చేస్తున్న ఇంతవరకు నువ్వు అభ్యర్థినే తేల్చింది అంటే టీడీపీతో పోలిస్తే భారతీయ జనతా పార్టీ ఎక్కువ యాజిటేషన్ చేస్తుంది కాబట్టి ఈ విగ్రహాల దాడులకు సంబంధించి తిరుపతి ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకుని అనుకోవచ్చా ఆ రాజకీయం చేస్తుందా బీజేపీ అనుకోవచ్చు లేదు అది ఇది ఎక్కడ జరిగినా చేస్తుంది అది అంటే దానికి బీజేపీని తిరుపతిలో ఇష్యూ కింద వాడుతుంది నో డౌట్ అందులో కానీ ఆ కోణంలోనే ఆ ఉద్దేశంతోనే చేస్తుందని నేను అనుకోను అది మామూలుగా ఫ్రమ్ ద బిగినింగ్ అంతర్వేద అప్పుడు ఏ ఎన్నికలు లేవుగా అప్పటికైతే అంతర్వేద ఈ టైంకి చాలా మరణం లేదు ఇది లేదు కదా అప్పుడు వాస్తవంగా వాళ్ళు వాళ్లే ఊహించినంత స్పందన వచ్చింది భారీగా జనం పిఠాపురం ఉంది పట్టించుకోలేదు అంతర్వేద అనేది బాగానే వచ్చింది అంటే వాళ్ళ ఒక్కటే హిందుత్వ అనే కాన్సెప్ట్లో వాళ్ళు ప్రత్యేకంగా రాజకీయం కోసం చూడరు వాళ్ళ పరంగా బీజేపీ పరంగా వాళ్ళు దాన్ని ఆ యాంగిల్లోనే చూస్తారు తిరుపతిలో అది గెయిన్ అవుతుందా లేదా అనేటువంటి దానికోసం ఇదైతే లింక్ చేసుకోరు వాళ్ళు అయితే పాయింట్ మాట్లాడతారు అక్కడ రాజకీయంగా మాట్లాడతారు ఏమని తిరుపతిలో ఒకసారి బుద్ధి చెబుదాం రండి అనేసి అంతేగాని దానికోసం సీరియస్గా చేస్తారు విడప్పుడు లైట్గా చేస్తారని అయితే నేను అనుకోను గుళ్ళ విషయంలో ఎప్పుడు ఏది జరిగినా సీరియస్ యాజిటేషన్ ఉంటుంది బీజేపీ మొన్న అంతర్వేదిలో కూడా అదే చేశారు రాజమండ్రిలో మొన్న విజయవాడలో సింహం బొమ్మలు అవి చోరీ అయినప్పుడు కూడా సీరియస్గా వాళ్ళందరూ వచ్చారు అంటే దాన్ని రాజకీయ కోణంలో చూడాలి దాన్ని రాజకీయ కోణంలో చూడడానికి వర్కౌట్ కాదు బట్ రాజకీయంగా వాడుకుంటుంది ఇది ప్రచారంలో వాడుతుంది కానీ దానికోసమే అన్నంత సీరియస్గా ఉండదు అది అది ఆల్రెడీ ఒక టైటిల్ లైన్లోకి తెచ్చింది 22 మంది వాళ్ళకున్నారు ముగ్గురు వీళ్ళకున్నారు మాకు ఒకళ్ళు ఇవ్వండి అనే కాన్సెప్ట్ చేర మీదకి తీసుకొచ్చింది రెండవది హిందువుల మనోభావాలను తెలియజేసేందుకోసం ట్రై చేయండి అని చెప్తోంది అయితే అక్కడ నిజంగా నాకు తెలిసి తిరుపతి నియోజకవర్గంలో హిందుత్వం అనే ఫీలింగ్ బిగిన్ అయితే మాత్రం స్టేట్ మొత్తం మార్పు వచ్చినట్టే నవ్వు వచ్చేది ఏంటంటే ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉండేది తిరుమల దాని మీద ఆధారపడి బతికేది తిరుపతి దాని ఫాలో అప్లో ఉండేటువంటిది తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం కానీ అక్కడ హిందుత్వ ఫీలింగ్ చాలా తక్కువ తినేది వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తిరుపతిలో వాళ్ళందరూ శ్రీకాళహస్తిలో ఉన్నవాళ్ళందరూ దేవుడి మీద పడి బతకడమే ఎందుకంటే ఆ దేవుడి దగ్గరకు వచ్చే టూరిస్టులే కదా వాళ్ళందరూ ప్లస్ టీటీడీ ఎంప్లాయీస్ ఓటింగ్ కూడా కీలకం కదా అక్కడ వాళ్ళందరూ కలిసి కానీ వాళ్ళెవరు కూడా ఓటు పరంగా చూస్తే అట్లా హిందుత్వ పార్టీ గేరు ఇప్పుడు అలక్కన ఇలకే పడతా ఉంటాయి ప్రతిసారి కూడా వైసీపీని అంతకుముందు కాంగ్రెసా టీడీపీనా ఈ లెక్క చూస్తే కనుక ఎప్పుడు వాళ్ళు హిందుత్వ శక్తిగా కాకుండా అక్కడ కులం ఈ లెక్కను చూస్తారు ఇప్పుడు పరిస్థితులు ప్రభావితం చేస్తాయి చూడాలి అదే అది దుబ్బాకలో ఏం కాదు అనుకుని జరిగింది ఇక్కడ అట్లా జరిగిందంటే మాత్రం రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం భారీగా మార్పు వస్తుంది అదే జరిగితే కనుక వాస్తవ ఇవాళకి వాళ్ళ ఫిగర్ చూస్తే కనుక అట్లా కనబడట్లేదు ఆ టెంపర్మెంట్ కనబడట్లేదు ఈ లోపుగా వైసీపీ యాంగిల్ వైసీపీ చేస్తుంది టీడీపీ యాంగిల్ టీడీపీ ప్రతి ఒక్కళ్ళు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలి అన్న కసి వస్తే జరుగుతుంది ఎందుకంటే టీడీపీకి వేసినా నార్మల్గానే ఉంటుంది వీళ్ళకి వెయ్యాలన్న కసి వస్తే వస్తుంది అంత కసి రాగలగాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమాలు ఉంటాయి అక్కడ వాళ్ళకి హిందుత్వ హిందువులే వాళ్ళకేం వేరే ఇదేముంది కాకపోతే వీళ్ళని ఎగ్నెస్ట్గా ఏం చూడరు గవర్నమెంట్ని వీళ్ళని ప్రేమించేంత ఇది లేదు గ్రౌండ్ లెవెల్లో బలం లేదు కాబట్టి ఇప్పుడు జనసేన బీజేపీ క్లారిటీతో వచ్చి జనాల దగ్గరికి ఆ ఇదిని తీసుకెళ్ళగలిగితే ఎమోషన్ హోమ్ టు హోమ్ అనేది సిస్టమ్ నడుపుతున్నారు ఇప్పుడు అక్కడ లైక్ హైదరాబాద్లో మన కార్పొరేషన్ ఎన్నికలు జరిగినట్టు గట్టి ప్రయత్నం చేస్తుంది బీజేపీ అన్ని ఏరియాల నుండి అక్కడికి వెళ్ళి కూర్చుని నడుపుతున్నారు అది కనుక సక్సెస్ అయ్యి సెకండ్ వచ్చిందా తెలుగుదేశం పని అయిపోయింది రేపు పొద్దున ఏదో ఒకటి తేల్చే పని ఉంటుంది
ఫస్ట్ వచ్చిందా రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారిపోతుంది.